మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో కథానాయికగా నయనతార, కీ రోల్లో సత్యదేవ్ నటిస్తున్నారని, సంక్రాంతి తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని టాక్. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ కి వదినమ్మగ రేణు దేశాయ్ ఓ కీలక పాత్ర పోషించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తి హీరోగా పదేళ్ల క్రితం వచ్చిన యుగానికి ఒకడు హిట్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. ఈ సీక్వెల్లో హీరో కార్తి బదులు ధనుష్ హీరోగా నటించనున్నాడు. ఇదో భారీ చిత్రమని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు సెల్వరాఘవన్ తెలిపారు. ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్ ఓ వెబ్ సిరీస్ లో హీరోగా నటించనున్నాడు. విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల ఆహా ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సస్పెన్స్ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ లో వెన్నెల కిషోర్ లోని కొత్త కామెడీ యాంగిల్ ను చూడబోతున్నారు అంటూ, అతి త్వరలోనే ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ సిరీస్ రాబోతోందని యూనిట్ సభ్యులు తెలిపారు. రచయితల సంఘం అధ్యక్షుడు ఏల్చూరి వెంకట్రావు గారి తనయుడు రంజిత్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం April 28 ఏం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. నారా రోహిత్ ట్రైలర్ లాంచ్ చేశారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ, హీరో శ్రీ విష్ణు వీడియో బైట్ ద్వారా చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల తన భార్య హారికతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి మెగాస్టార్ ఆశీస్సులు అందుకోవడానికి సతీ సమేతంగా వచ్చినట్టు సుధాకర్ కోమాకుల చెప్పారు. లాక్డౌన్ టైంలో మెగాస్టార్ స్టెప్ వేసిన ఇందు వదన పాట కవర్ సాంగ్ చేశాడు. ఆ పాట వైరల్ అయినందుకు సుధాకర్ ని ప్రత్యేకంగా అభినందించారు మెగాస్టార్ చిరంజీవి.